గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై కెనన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో కిడ్నీ డిసీజ్ ఇన్ డాగ్స్ ఫస్ట్ సిమ్టమ్స్ ఏం కనపడతాయి మనకి ఏమేమి చేంజెస్ వస్తాయి దేని వలన వస్తుంది మనం ఏం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను చివరి వరకు ఇంట్రెస్ట్గా ఉంటుంది జా చూడండి ఫస్ట్ సిమ్ సిమ్టమ్స్ మనకు అడ్డం కనపడేది ఏంటంటే యురునరీ ఇన్కాంటినెన్స్ అంటారు యురునరీ ఇన్కాంటినెన్స్ అంటే ఫస్ట్ డాగు మామూలుగా ఏంటంటే అది బయటకెళ్ళి యూరినేట్ చేసుకునే డాగ్ ఇంట్లోనే యూరినేట్ చేస్తుంది అంటే దానికి కంట్రోల్ పోతుంది అనమాట ఆ కంట్రోల్ పోవటాన్ని ఫస్ట్ సిమ్టమ్గా మనం అర్థం చేసుకొని దానికి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేసి కిడ్నీ ప్రాబ్లం అంటే ఈవెన్ యూరినరీ ఇన్ఫెక్షన్ యూరిథరైటిస్ బ్లాడర్లో కూడా ప్లాబ్ ఉంటే సిస్టైటిస్ ఈ కండిషన్స్లో కూడా మనకి యూరిన్ అనేది ఇంట్లోనే వస్తుంది దానికి కంట్రోల్ పోతుంది దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వెటనేరీ క్వాలిఫైడ్ వెటర్ దగ్గరికి తీసుకెళ్ళి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో రెండు రకాలు ఉంటుంది కిడ్నీ ప్రాబ్లం ఎక్యూట్ క్రానిక్ అంటారు అక్యూట్ ఏంటంటే ఎక్యూట్ అంటే మెయిన్గా ఏంటంటే మనకి పాయిజనింగ్ కేసెస్ ఏదైనా ఎలుక మందు తిన్నా కానీ తర్వాత కొన్ని డ్రగ్స్ ఉన్నాయి పెయిన్ పెయిన్కిల్లర్స్ పారాసెటమాల్ తర్వాత రెజిన్స్ గ్రేప్స్ గ్రేప్స్ రెజిన్స్ పారిసిటమాల్ ట్యాబ్లెట్స్ తర్వాత బెబీషియా తర్వాత టిక్ ఫీవర్కి వాడే డ్రగ్స్ ఉంటాయి టిక్ ఫీవర్ బెబీషియాకి మనం డ్రగ్స్ వాడతాం వాటి వలన వస్తుంది తర్వాత ఆక్సిటెట్రాసైక్లిన్ ఈ టిక్ ఫీవర్కి మనం ఆక్సిడేట్రా సైకిల్ని వాడతాం ఈ ఆక్సిటేటర్ సైకిల్ వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి ఈ మెయిన్గా ఏంటంటే ఎక్యూట్ ఎక్కువగా ఉంటాయి మనం డ్రగ్స్ మనం ఇంట్లో వాడేస్తాం డాగ్ డాక్టర్ యొక్క అడ్ర మనీ కి కేర్ లేకుండానే దీంట్లో ఏంటంటే మెయిన్గా తర్వాత హిప్ డిస్ప్లేషే కేసుల్లో వాడే డ్రగ్స్ వల్ల కూడా ఈ కిడ్నీ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ డాగ్స్లో ఈ క్రానిక్ ఎక్కువ కనపడుతుంది అబో సెవెన్ ఇయర్స్ డాగ్లో కనపడుతుంది వాటర్ ఏంటంటే మనకి యూరినరీ ఇన్కాంటిన్యూన్స్ యూరిన్ కంట్రోల్ పోవటం తర్వాత కాళ్ళు కూడా వాస్తాయి అనమాట ఆఫ్ లిమ్స్ అంటారు దానివల్ల కూడా మనం కిడ్నీ ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేయొచ్చు మెయిన్గా బ్లడ్ టెస్ట్ వల్ల మనకి తెలుస్తుంది సీరం తీసి బ్లడ్ సపరేట్ చేసి సీరం తీసి యూరియా క్రియాటినిన్ అంటారు తర్వాత బ్లడ్ యూరియా నైట్రోజన్ ఈ రెండు టెస్టులు కనుక చేస్తే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది బ్లడ్ యూరియా నైట్రోజన్ నార్మల్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ పర్ డెసి లీటర్ ఉండాలి ఇది క్రియాటిని ఏంటంటే పాయింట్ ఫైవ్ టు వన్ మిలిగ్రామ్స్ ఉండాలి పాయింట్ ఫైవ్ టు వన్ ఉండాలా ఇదేమో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కనుక అప్ టు ఫైవ్ సెవెన్ ఆర్ ఎయిట్ నైన్ దాకా పోయిందంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు బర్న్ బ్లడ్ వేరే నైట్రోజన్ కన్నా ఇది కూడా అప్ టు హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వెళ్తుంది అనమాట దీనికన్నా కూడా క్రియాటినిన్ ఒక ఇంపార్టెన్స్ ఎక్కువ అనమాట క్రియాటినిన్ కనుక పెరిగిందంటే మాత్రం కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టే ఇమీడియట్గా దాన్ని మనం ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వటం తర్వాత బాడీలో నుంచి ఈ ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ బయటకు వెళ్ళేటట్టుగా మనం ట్రీట్మెంట్ ఇచ్చేటట్టయితే కొన్ని కేసులు రికవర్ అవుతాయి కొన్ని కేసులు ప్రాబ్లీ సకం అయిపోతాయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఇనీషియల్గా మనం ఐడెంటిఫై చేసేటట్టయితే మనకి రికవరీ ఎక్కువగా ఉంటుంది ఇది క్రానిక్ రెడ్నీస్ ఈ డిపెండ్స్ సర్వైవల్ ఎక్కడ అంటే దాని డిసీజ్ యొక్క స్టేజ్ని బట్టి ఉంటుంది కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే ఇది ఈ క్రియాటినియన్ కనుక అప్ టు నైన్ టెన్ ఫిఫ్టీన్కి వెళ్ళిందంటే మాత్రం కష్టం ఇది ఎర్లీగా టూ త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ రేంజ్లో కనుక ఇది ఉంటే కనుక క్రియాటినియన్ మనం ఫ్లూయిడ్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీకి సపరేట్గా డ్రగ్స్ ఉన్నాయి కొన్ని ఆ డ్రగ్స్ కనుక వాడేటట్టయితే యానిమల్ని మనం సే సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఏంటంటే వామిషన్ కూడా కంటిన్యూస్గా ఉంటుంది అనమాట ఇంకో అనదర్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే వామిషన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మీరు ఎన్ని యాంటీమిటిక్స్ ప్యాంటప్రోజాలు ర్యాంటాక్ మీరు ఏమి వాడినా పెరిణారం ఏం వాడినా కూడా ఈ వామిషన్స్ కంట్రోల్ కావు కంటిన్యూస్గా మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చినా కంట్రోల్ కావటం లేదంటే వామిషను యూ కెన్ డైరెక్ట్లీ సస్పెక్ట్ ద కిడ్నీ డిసీజ్ కిడ్నీ డిసీజ్ మనకి ఇట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ నా సర్వీస్లో చాలా కేసులు చూశారు వామిషన్ కంటిన్యూస్గా వారం రెండు వారాలు కానీ కంట్రోల్ అవ్వటం లేదు మనం ఎన్ని మందులు వాడినా అంటే మాత్రం ఫస్ట్ మన సస్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అని చెప్పేసి మీరు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మెయిన్గా ఏంటంటే ఎర్లీ ట్రీట్మెంట్ ద్వారా మనం యానిమల్ని మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనదర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్